కాదు, ఆకలి తీర్చడానికి. ఓహో, హఠాత్తుగా అన్నం పట్టుకొచ్చి పెట్టాలి అనేంత అభిమానం ఎందుకొచ్చిందో? ఒంటరి వాడివి కదా, చేసి పెట్టడానికి ఎవరూ లేరని నేనే వండి తీసుకొచ్చాను. ఇది పచ్చి పులుసు, ఇది మజ్జిగ పులుసు, ఇది చేపల కూర, ఇది చేపల వేపుడు, ఇదేమో కోడి కూర. నీకిష్టమని నేనే వండి తీసుకొచ్చాను. ఒంటరి వాడిని అవన్నీ కాక ఇంకా చాలా కావాలి నాకు. నరుటే సెపరేట్. తెలివైన మాటలు చాలు గాని ముందు అన్నం తిను. ముద్దు పెట్టు. ముద్ద అవే, ముద్ద ముద్ద కలిపి పెట్టన్నా. ధనాజన్ నువ్వే కలుపుతున్నచ్చుగా. ఫైటింగ్ చేసి చేతులు నొప్పి పెడుతున్నాయి. పైగా అందమైన ఆడ చేతులు కలిపి పెడితే అన్నం మరింత రుచిగా ఉంటుంది కదా. నా రూటే సెపరేట్. బాబు రాజా, ఏదో చెప్పాలన్నా? ఏమిటి మరండి? నేనండి, నేనండి, నేనండి. నువ్వు ఏమిటి, ఏమిటి చెప్పు. నేను ఏమిటయ్యా? నేను నేనంటే ఏమిటి? అదేనండి. నువ్వు అదేనా? ఏమిటమ్మా ఈయనేమో నేను నేనంటాడు, నువ్వు నవ్వుతూ ఉంటావు. అసలు సంగతి ఏమిటో చెప్పండి. అది నాన్న, నేను. నువ్వు? నేను. ఆయన? ఆయన. నేను. నువ్వు? నేను. ఆయన? ఆయన. ఆయనే. ఆయన. అర్థమైంది రెండర్రా, మీ ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు అంతేనా? అదేనండి. ఈ మాత్రం దానికి ఇంత అర్థాంతం ఎందుకు? బాబురాజా, నీలాంటి యోగ్యుడైన వరుడు దొరకడం మా దుర్గ చేసిన పూజాఫలం నాయన. తల్లిని పోగొట్టుకున్న నా చిన్నారి దుర్గను నేను కన్ను మూసేలోగా ఒక మంచి మనిషి చేతిలో పెడదామనుకున్నాను. ఆ ఆశ ఇన్నాళ్ళకి తీరుతుంటే నాకు ఆనందం కాక ఇంకేముంటుందయ్యా. మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను, సరేనా? అయిపోయింది గురువా, మా పని అయిపోయింది గురువా. ఇక బతుకంతా నేను మొండిగానే ఉండిపోవాలా? ఇవి తనతో తెగిన తాటి పండ్లు ఈ పలసు తిరగలో నేను ఈరాయే. ఆపండ్రా, ఆపండ్రా. మీకు మీరు శుద్ధి తప్పి అతిగా మాట్లాడి నా మతి పోగొట్టారంటే మిమ్మల్ని కొట్టిన కొట్టి కొట్టకుండా కొట్టి కొట్టి కట్ట కట్టి ఏ ఎట్లున పారేస్తాపండ్రా. అసలు విషయం ఏమిటో చెప్పమండి మాస్టర్. ఏముంది, ఆ దుర్గకే రాజాగారితో పెళ్లి నిశ్చయమైపోయింది. పెళ్ళే కా, కుర్రేసం ఊరుకోడు కదా, ఆమె కన్నీరికి మీద కన్ను వేస్తాడు. శోభన అంటూ చెలరైపోతాడు. ఆ తర్వాత మా పని జంపలకిటి పంపాచిందనమాట వ్యవహారం. ఇంకా లాభం లేదు చెంచల, ఆ ప్రేతంగాన్ని పిలవాల్సిందే. ఊరేమన్నా తప్పుకోరా. జంగిడి బొమ్మ జింగిడి కొమ్మ, రారా డింగిరి రారా. ఎందుకని అవుతావు? ఇక్కడ మా కొంత అమ్ములు తెస్తున్నావు. అవుతున్నా రాజా కూజా కలిగి నువ్వు దొరకకి పెళ్ళైపోతుంది. నువ్వేమో అవుతున్నావు. అదే కనుక జరిగితే నీకు ప్రాణ ప్రతిష్ఠ జరగదు, నా శిష్యులకు తలామండని రాదు, నాకు నువ్వు చెప్పిన దిక్కుమాల యోగం పట్టదు. ఏం చేయమంటావు? ఏముంది, ఆ పుర్రకుంక మనస్సు మార్చి మరో పక్కకి తిప్పేస్తే సరి. బాబు ప్రేతనాథ, మరో పక్కకి తిప్పడానికి ఇది సైకిలు కారు కాదయ్యా, ప్రేమయ్యా ప్రేమ. ఎలా తిప్పమంటావు? ఎలాంటి మగాడినైనా ఆకర్షించే అపురూప సుందరిని సృష్టిస్తా. చూంటితే జంతరమే మంద.
ఏయ్ ధనాధన్, పట్నం నుంచి నీకోసం ఏమేం తెచ్చానో తెలుసా? వీటినంతా అలంకరించుకున్నావంటే అప్సరసలా ఉంటావా? అందగాడా, నువ్వు తెచ్చిన నగలు ఇక్కడున్నాయి, రా తీసుకో. వన్నెకాడా, అక్కడ కాదు ఇక్కడ రా. చక్కనోడా, ఇక్కడంటే అక్కడ చూస్తావే. నా మనసుకు నచ్చినవాడా ఇక్కడ రా.
నువ్వు అందచందాల్లో దేవకన్యలా ఉన్నావు, కానీ కానీ అమాంతం నిన్ను నిన్ను అలాగే తొందరగా కానీ మన ఇద్దరి మధ్య ఈ నగలు ఈ దుస్తులు పడ్డం ఎందుకు? తీసి. ఓ అదే. నీది నీ దగ్గరే ఉంచుకో, నాది నేను తీసుకువెళ్తాను. ఓకే బై బై టాటా చియో. దగ్గ జంతర్ మే మంత్ర మంచి.